పెనగంచిప్రులు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో మండల దీక్షలు అయితే నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలను నేటి నుంచి 24వ తేదీ శనివారం వరకు మాలధారణ జరుగుతూ ఉంటుంది. ఈ మాలధారణని ఆలయంలోనే అమ్మవారి గర్భగుడి ఎదురుగా మాలధారణ భక్తులకు స్వీకరిస్తున్నారు. అమ్మా శరణం, తిరుపతమ్మ శరణం, స్వామి శరణం, గోపయ్య శరణం. ముఖ్యంగా ఈ రోజున డిసెంబర్ 19వ తారీఖున మాలధారణ కార్యక్రమం అమ్మవారి టెంపుల్ దేవస్థానంలో భారీ ఎత్తున జరుగుతున్నది. ఎంతో మంది భక్తులు వేలాదిగా తరలి వచ్చి ఇక్కడ మాలధారణ చేసుకుంటారు. ఈ పవిత్రమైన క్షేత్రంలో పవిత్రమైన మాలధారణ చేసుకొని వాళ్ళందరూ క్షేమంగా వచ్చి మళ్ళీ లాభంగా పోవడం కోసం వాళ్ళ అందరికి కూడా సకల సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాం దేవస్థానం నుంచి. అమ్మా శరణం, తిరుపతాంబ శరణం. నేను నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో నేను దీక్ష పొందుతున్నాను ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి. నా పేరు కళ. నేను ఒక ట్రాన్స్జెండర్ని. నేను వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను. అమ్మవారికి నేను మాలధారణ చేసిన తర్వాత నేను సుఖ సంతోషాలతోటి మంచిగా ఉన్నాను. అందుకోసమే నేను ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి మాల ధరిస్తాను. అమ్మా శరణం, తిరుపతాంబ శరణం. మాలధారణ స్వీకరించడానికి ముందు ఆలయ ఆవరణలో ఉన్న మునేరులో స్నానం ఆచరించిన తర్వాత ఆలయంలోనే ఎరుపు రంగుల దుస్తులు ధరించి ఆ గర్భగుడి ఎదురుగానే మాల దీక్షలను అయితే స్వీకరిస్తున్నారు. దీక్ష తీసుకున్న స్వాములు 45 రోజులు ఎంతో నియమనిష్టగా భక్తి శ్రద్ధలతో దీక్షను మీద ఉంటారు. ఈ 45 రోజులు కూడా ఉదయం అల్పాహారము, మధ్యాహ్నము భోజనము, మరలా సాయంత్రం కూడా అల్పాహారం వాటికే వీళ్ళు భుజిస్తూ ఉంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ఈ 45 రోజులు కూడా ఈ స్వాములు ఉంటారు. ఓంకార శక్తి సంయుక్త సచిదానంద స్వరూపిణి వెదకంచి పురదయా పూర్ణ తిరుపతాంబ నమామ్యహం. భక్త మహాజయులకు తెలియజేయని దేమనగా పెరుగంచి ప్రభుల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గోపేశ్వర స్వామి సమేత తిరుపతమ్మ అమ్మవారి మండల దీక్ష మాలాధారణ కార్యక్రమం ఈ రోజు అనగా డిసెంబర్ 19, 12, 2022 సోమవారం నుంచి ఆరంభమైనది. ఈ మాలాధారణ 24/12/2022 వరకు మాలాధారణ జరుగును. మండల దీక్ష కార్యక్రమం అనగా 41 రోజులు దీక్ష పూర్తి చేసుకొని మాఘశుద్ధ పౌర్ణమి రోజుకు దీక్ష తీసుకున్న స్వాములందరూ కూడా తిరుముడి ఏర్పాటు చేసుకుని తిరుముడి కట్టుకుని వచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కుబడి నిలుచుకొని అమ్మవారి మాలాధారణ విసర్జన చేస్తారు. ఈ మాలాధారణ ఆరంభం సుమారు 1990వ సంవత్సరంలో 46 మందితోటి ఆరంభమైంది. ఈనాటికి మినిమం 50,000 మంది మాలాధారణ జరుగుతూ ఉన్నది. అలాగే 5/2/2023 అనగా ఆదివారం మేఘశుద్ధ పౌర్ణమి రోజు ఉదయం 6 గంటలకు అఖండ జ్యోతి స్థాపన పెడగంచిపుల ఆలయంలో నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారికి తిరుముడి సమర్పణ సమర్పిస్తూ ఉంటారు.